ఇప్పుడు స్కిట్ వేస్తున్నారు ఏసయ్య, అన్నోళ్ళు స్కిట్లు అంతట్లో నీవే తోడుకున్నాను ఏసయ్య, ఏసీ ఇప్పుడు జరిగిస్తున్నాను ప్రార్థనలో నీకు తోడుకున్నాను, నీ కొన్నాళ్ళు ఏసయ్య, ఏసయ్య రేపు ప్రార్థన జరుగుతుంది ఏసయ్య, దాంట్లో కూడా నీవే తోడుకున్నాడు ఏసయ్య, ఆశీర్వాదకరంగా నీవే జరిగించండి ఏసయ్య, స్తోత్రం స్తోత్రం ఏసయ్య, స్కిట్ బాగా జరిగేటట్లు నీవే సహాయం చేయండి ఏసయ్య, నీవే సహాయం మాకంతా నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ రోజున బిడ్డలు వేస్తున్నటువంటి నాటిక కేవలం ప్రజల్ని ఏదో చేయాలని కాదు, కానీ ప్రజలలో ఒక గొప్ప చైతన్యం రావాలి అనే ఉద్దేశం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్లు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనే మాట. ఈ రోజున ఈ బిడ్డలు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది అనేటటువంటి ఆ మాట ద్వారా, లోకంలో ఏది ఉత్తమమైనది మనుషునికి అనే ఆ నాటికను ప్రదర్శిస్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆలకించాలని ప్రభు నా మన మనవి చేసుకుంటూ ఉన్నాను. అరే టీచర్ వస్తున్నారు రే. అరే ఎప్పుడు వచ్చే టీచరే కదరా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అందరు వచ్చారా క్లాస్కి? వచ్చాను సార్. భవిష్యడి రాలే కదా సార్? వచ్చేటప్పుడు సినిమా హాల్ దగ్గర కనపడ్డా సార్. తెలుసులే, అది కొత్త విషయం కాదు కదా, అది అనుకున్న టైంలోనే వచ్చాడు. ఏం భవిష్యత్, టికెట్లు దొరకలేదా సినిమాకి? అంటే సార్ అది చదువుకుంటాను. నేను చదువుకుంటానంటరా? బిస్కెట్. థ్యాంక్ యూ సార్. చదువుకుంటానంటే చాలా అద్భుతమేనండి అది. సరే సర్లే బాయ్. సరే సర్లే, మన మనం కూడా అంతే కదా అందరం. అవును సార్. సరే, ఈరోజు మనకి రేపు నుంచి హాలిడేస్ కాబట్టి మనకి క్లాసులు ఏం లేదు ఇప్పుడు. అయితే మనము మీకు ఉపయోగపడేది, జీవితంలో ఉపయోగపడే ఒక టాపిక్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. మైక్ దగ్గర పెట్టి. సరే సార్. అయితే ఆ టాపిక్ ఏంటంటే గోల్, లక్ష్యము. లక్ష్యం మీ జీవితంలో మీ గోల్స్ ఏంటి, మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో అది మీరు ఒక్కొక్కరు లేసి చెప్పండి. ముందుగా నేను ఒక్కొక్కరిని అడుగుతాను. జాన్ ముందుగా నువ్వు చెప్పు, ఏమవుదాం అనుకుంటున్నాను? సార్ నేనైతే బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను సార్. బిజినెస్ మ్యానా, గుడ్. అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ నేను డబ్బు బాగా సంపాదించాలనుకుంటున్నాను, దర్జాగా ఉండాలనిపిస్తుంది నాకు. పుట్టేటప్పుడు ఎట్లా పేదలో పుట్టాను, చచ్చిపోయేటప్పుడైనా గొప్ప ధనవంతుడై దర్జాగా చనిపోవాలనుకుంటున్నాను సార్. అందుకే బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, నేను కూడా మంచిగా నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్. పావల్, మరి నువ్వేమను అవ్వాలనుకుంటున్నావు? సార్ పొలిటీషియన్ సార్. వెరీ గుడ్, మంచి గోలే, పెద్ద ఆశయం. అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ ఫస్ట్ ఎమ్మెల్యే అవుతాను సార్, మళ్ళీ ఎంపీ అవుతాను సార్, మళ్ళీ మినిస్టర్ అవుతాను, మళ్ళీ సీఎం కూడా అయిపోతాను సార్, ఈజీగా. అంతే సార్. మంచి గోల్, అట్లాంటి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సాధిస్తాను. సీఎం కూడా అయిపోతాను సార్. అవ్వాలి. అయ్యి మరి నన్ను గుర్తుపెట్టుకో. కలలు గంట చూడండి సార్, వాడు కామెంట్ చేస్తున్నాడు. ఏరా భవిష్యత్? ఏం లేదు, ఏం లేదు. సరే కూర్చో, మంచి లక్ష్యం. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. భవిష్ నీ గోల్ ఏంటి? సార్ మనకు చదువు అంటే ఏం లేదు సార్. నిజమే కదా. 70mm సిల్వర్ స్క్రీన్ మీద పెద్ద హీరో అవ్వాలనుకుంటాను సార్. అవునా? సూపర్. అది ఎప్పుడు జరుగుతుందో. ఎందుకు, ఎవరికి ఎవరికి నచ్చిన గోల్ వాళ్ళు చూసుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. సరే మంచి స్టార్ అవ్వాలి, నువ్వు ఒక మంచి ఒక రోల్ మోడల్, అందరికీ యూత్కైనా ఎవరికైనా రోల్ మోడల్ అవ్వాలి. సరే తప్పకుండా సార్. సరే కూర్చో. థ్యాంక్ యూ. కిషోర్ నువ్వేమవుదాం అనుకుంటున్నావు? సార్ ఒక్కటి అని కాదు సార్, సీఎం అవ్వాలనుకుంటున్నాను, పిఎం అవ్వాలనుకుంటున్నాను, బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నాను, లేకపోతే ఒక్కోసారి సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను. అయ్యోమయ్యో, ఏదేది అవ్వాలనుకుంటున్నాను సార్, కానీ ఏది కుదరక ఏమవుదామా అని ఆలోచిస్తున్నాను సార్. ఏమవ్వమంటారు సార్? సరిపోయినవరు అన్న ఊరారు సేపుడుగా, ఒక సంవత్సరం ఇచ్చే, ఒక సంవత్సరం అజ్జే, ఒక సంవత్సరం అజ్జే అట్లా. సరే సార్. సరే సార్, గోల్ అంటే ఏంటి సార్? గోల్ అంటే ఏం లేదు. అవును సార్, గోల్ అంటే నేను ఫుట్బాల్ గేమ్లో గోల్ అనుకుంటున్నాను సార్. అదే అదేలే, ఫుట్బాల్ గేమే. నువ్వు ఫుట్బాల్లో ప్లేయర్ అవుతావు కావచ్చులే. సరే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే సరేలే, ఏదైనా
మంచి లక్ష్యమే, అన్ని గోల్స్ పెట్టుకుంటే ఏదో ఒకటి గోల్లో రీచ్ అవుతాడు. సరే ప్రసన్న, మరి నువ్వేమవుదావు అనుకుంటున్నావు? దేవుడి చిత్త ప్రకారంగా నడుచుకోవాలనుకుంటున్నాను సార్. ఇదేదో కొత్త ఆశయం ఉన్నట్టుంది. సరేలే, మీరు ఎందుకు అంత విచిత్రంగా చూస్తారు? ఎవరి లక్ష్యం వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, అంతే కదా. ఇప్పుడు నువ్వు చాలా డిఫరెంట్ అబ్బా. అట్లని మరి ఇట్లా గోల్ పెట్టుకుంటారా పిల్లలు? మీ ఇప్పుడు మీరు ఒక్కొక్కరు, నువ్వు సినిమా సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నావు, ఎమ్మెల్యే అవుదాం అనుకున్నావు, అట్లా ప్రసన్న ఆశయము తన నమ్ముకున్న దేవుడు సేవ చేయాలని అనుకుంటున్నాడు. దాంట్లో తప్పేముంది సార్? సరే సరేలే, సరే మంచి, కూర్చో ప్రసన్న. మీరందరు మంచి గోల్స్ పెట్టుకొని ఉన్నారు, దాని తగ్గట్టుగా కష్టపడాలి, దాని తగ్గట్టుగా కష్టపడి కృషి చేయాలి సరేనా? సరే మరి మంచిది పిల్లలు, మరి నేను ఈరోజు క్లాస్ అయిపోయింది, మళ్ళీ కలుద్దాం తర్వాత సరేనా? సరే సరే మరి ఉంటాను మరి. థ్యాంక్ యూ సరేనా, ఉంటాను. బాయ్ సార్. బాయ్ సార్. ఏ జాన్, భారీ భారీ గోల్స్ పెట్టుకున్నావు బ్రో. మీ అంత కాదులే బ్రో మరి. ఏం భవిష్, నువ్వు హీరోనా? నువ్వు మాత్రం ఎమ్మెల్యే అవ్వచ్చా? 20 సంవత్సరముల తర్వాత. ఏం భవిష్, నువ్వు హీరోనా? నువ్వు మాత్రం ఎమ్మెల్యే అవ్వచ్చా? నేను ఎమ్మెల్యే అవుతాను. సరే సర్లే, 20 సంవత్సరాల తర్వాత చూసుకుందాం. చూద్దాంలే. అలాగే భవిష్, సేవకుడు అవుదాం అనుకున్న జీవితాన్ని మనం చూద్దాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన పాపం నిమిత్తము ఆయన మన కొరకు పుట్టి, ఆయన కలవరిలో మరణించి, ఆయన ప్రశస్తమైన రక్తం చేత ప్రతి పాపమును కడిగిన ప్రభులు వారిని వేడుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ లైవ్ అంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రజలు, ఈ ప్రపంచాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేసి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒకరి జీవితం చూద్దాము. జాన్ బిజినెస్ మ్యాన్ అయ్యాడా లేదా అని చూద్దాము. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, లోపలికి రావచ్చా? రావాలే కిషోర్, గుడ్ మార్నింగ్. ఏంటి సార్ విషయాలు, బాగున్నారు కదా? బాగున్నాం కిషోర్, నువ్వు ఎలా ఉన్నావు? ఇంటి దగ్గర అందరు ఎలా ఉన్నారు సార్? అందరూ బాగున్నారు కిషోర్. మీ ఇంట్లో ఎలా ఉన్నారు? మా ఇంట్లో కూడా అందరూ బాగున్నారు సార్. సరే, కానీ ఈరోజు ఏంటి విషయం? విషయం ఏంటంటే పెద్దగా ఏం లేదు, కానీ మన కంపెనీకి చాలా రోజులు బట్టి ఎందుకు అనుకున్నంతగా రావట్లేదు సార్. ఈ నెల 75 లక్షలు మాత్రం వచ్చాయి సార్. 75 లక్షలా? అవును సార్. ఏంటి కిషోర్ మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ తేడా జరిగింది ఏమో సార్, నాకు మీ మీద డౌట్ సార్. లెక్కలు బాగా చూసావా? బాగా చూశాను సార్. ఇది మరి ఒకసారి చూడు. సరే సార్, మీరు చెప్తున్నారు కాబట్టి చూస్తాను. ఏం లేదు సార్, అంతా బాగుందండి. ఇది లేవు చూడండి సార్ మీరు కూడా. అవునా, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అవును, ఎందుకు కరెక్ట్గా ఉండవు, మీలోనే తేడా ఉంది కదా. ఏంటంటున్నావు కిషోర్? ఏం లేదు సార్, చేయాలి. మీరు చాలా మంచివాళ్ళు సార్, అందుకే కంపెనీ ఎలా ఉంది. ఏదో చేస్తున్నావు కిషోర్ నువ్వే. ఏం లేదు సార్, ఏం లేదు సార్. సరే కానీ అవును, ఈ డబ్బులు బ్యాగ్ ఇక్కడే పెట్టేసి ఈరోజు చాలు కానీ ఇంకా వెళ్ళు. సరే సార్, జాత సార్ మీ డబ్బు జాత చూసుకోండి. చూసుకుంటాను, వెళ్ళి. మళ్ళీ పోతే మళ్ళీ ఇబ్బంది. ఏంటో ఇలాంటి ఘోరమైన వ్యక్తి, డబ్బు 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 అని డబ్బు పిచ్చోళ్ళే తయారయ్యాడు. ఏంటండి ఇలాంటి వ్యక్తి? చా, ఇలా రా, ఇలా అయితే కోటి సంపాదిస్తాను అనుకుంటే లక్షలా అని చెప్తున్నాడు ఇతనేమో. ఇలా అయితే ఎప్పుడు సంపాదిస్తానేమో. ఇంకా ఈ జనరేషన్ చూస్తుంటే స్టాక్ మార్కెట్ అని చెప్పి, క్రిప్టో కరెన్సీ చెప్పి ఎంతో గొప్ప గొప్ప వాటిలో సంపాదిస్తున్నారు, ఎంత కోట్లలో సంపాదిస్తున్నారు. ఇలా అయితే కుదరదు, కానీ నేను ఏదో ఒకటి చేయాలి అలాంటిది. తప్పకుండా వచ్చే నెల ఖచ్చితంగా కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తా. ఈ జనరేషన్కి అత్యంత ధనవంతుడిగా నేనే అవ్వాలి. ఎమ్మెల్యే అయ్యాడా లేదా అనేది తన జీవితం చూద్దాము. ఈ సమయంలో మన ప్రియతమైన నాయకులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు, ఎమ్మెల్యే గారు. వారిని మనము చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా స్టేజ్ మీద కావాలి. అదేవిధంగా మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి
ఆయన కొన్ని పథకాలను తీసుకొచ్చాడు. ఆ పథకాలను ఆయన మాటల్లో విని మనము సంతోషిద్దాం. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అవ్వకి, తాతకి, అన్నకి, చెల్లెలకి నా శిరస్సు వంచి నమస్కారం చెల్లిస్తున్నాను. చప్పట్లు 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 చప్పట్లు. ముఖ్యంగా ప్రజలారా, ఈ పట్టణంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నిటిని తొందరగా తీర్చాలని మీకు హామీ ఇస్తున్నాను. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. మీకు కావలసిన విద్య విషయంలోను, ఉద్యోగ విషయంలోను, ఇంటి స్థలం విషయంలోను, పెన్షన్ విషయంలోను, ప్రతి ఒక్క విషయంలోనూ మీకు అర్హత ఉంటే వెంటనే వెళ్ళండి. ఈ అధికారి కానీ లంచం తీసుకుంటే వెంటనే నాకు ఫోన్ చేయండి. మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మర్చిపోకండి. చప్పట్లు చప్పట్లు. ఎమ్మెల్యే గారికి, గారికి. ప్రజలారా, నేను మీ అందరి ఆదర అభిమానులతో ఇప్పుడు ఎమ్మెల్యే గారిని గెలిచాను. భవిష్యత్తులో నేను మీ అందరి కోసం ఎంపీ అవుతాను. ప్రజలారా, మీకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని నేను తీరుస్తాను. నేను ఎమ్మెల్యే అయినాను, ఎంపీ అవుతాను, మినిస్టర్ కూడా అవుతాను రేపు పొద్దున్నే మీకోసం. మీకు బియ్యం కానీ, ఏ వస్తువులు, ఏ అవసరాలైనా సరే వెంటనే ఉంటే నాకు తెలియజేయండి. నా నెంబర్ తీసుకోండి, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో మీకు ముందుగా ఉండి నేను చేస్తాను అని మీకు హామీ ఇస్తున్నాను. చప్పట్లు 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 అందు చప్పట్లు. ఎమ్మెల్యే గారికి, గారికి, ఎమ్మెల్యే గారికి, జిందాబాద్. లాస్ట్గా ప్రజలారా, ఇప్పుడు కరోనా ఎంతో విలయతాండం చేస్తుంది, కావున ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి, శానిటైజర్లు ఉపయోగించండి, మాస్క్లు వాడండి, దూరం పాటించండి. అందరికీ నమస్కారం, ఉంటాను. జై హింద్. చప్పట్లు 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 చప్పట్లు. ఎమ్మెల్యే గారికి చప్పట్లు. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. ఏంటో వీడు ఇలా చెప్తుంటాడు కానీ ఏ చేయడు అని డబ్బులు వెనకాల తోసుకుంటా అంటాడు వానికి. వాడు వాని జీవితం ఎప్పుడు చూసినా వాడిని చూసుకుంటాడు. భవిష్య జీవితంలో తను సెలబ్రిటీ అయ్యాడా లేదా తన జీవితం ద్వారా తెలుసుకుందాము. ఎక్స్క్యూజ్ మీ సార్, సీన్ ఒక నిమిషం, ఒక నిమిషం అన్న. అన్న ఫోర్ అడ్డారు కొంచెం రా చెప్పి. నటించేది కూడా రాదు మళ్ళీ చాలా ఫోజ్. ఏమన్నా? ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఏం లేదు సార్. అదే సీన్ సార్ ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్. సీన్ వచ్చి మీరు అలా వస్తారు, అలా విలన్లు వస్తారు, అలా ఫైట్ జరుగుతుంది అంతే సార్. యాడ్ ఎంతసేపు అయ్యా సార్? 10 నిమిషాలు సార్. ఒక నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఏమర్థమైంది? ఏంటి సార్ ఇది? హీరో గారు అర్థమయ్యేటట్టు చెప్పరా. ఓకే సార్, సారీ సార్. సరే అర్థమయ్యేటట్లు చెప్పాలా? ఓకే సార్, చెప్పించేది రాకపోయినా కూడా. ఏమన్నా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. మీరు అలా వచ్చి అద్దాలు తీసుకుని అలా విలన్లు వస్తారు సార్, అలా హీరోయిన్ వచ్చి ఆ విలన్లు వచ్చి కొట్టడం ప్రారంభిస్తారు సార్. మీరు అలా కొట్టినప్పుడు హీరోయిన్ మిమ్మల్ని చూసి కొద్దిగా అలా ఫోకస్ చేస్తుంది సార్. అంతే సార్. మధ్యలో ఎలివేషన్ ఏం లేవయ్యా? ఎలివేషన్ ఒక నిమిషం. బాగానే ఉంది, బాగానే. ఏమి రాకపోయినా మళ్ళీ ఏమన్నా? ఏ డైరెక్ట్ కడతా సార్, మర్యాద మాట్లాడు. ఓకే సార్, ఓకే సార్. అదే సార్, సార్ మీరు అలా వచ్చి అలా అద్దాలు తీసుకుని అలా విలన్స్ వస్తారు సార్. మీరు అలా కొడతారు సార్ వాళ్ళని, అలా హీరోయిన్ ఫోకస్ చేస్తుంది సార్ మిమ్మల్ని. ఫోకస్ చేసినప్పుడు మీరు ఇంకా కొట్టడం ప్రారంభిస్తారు సార్. అంతే, ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలా? ఓకే సార్, ఉంది సార్. స్టార్ట్ కెమెరా. ఓకే సార్, యాక్షన్. సూపర్ వచ్చింది సార్ షాట్. తెలుసు, మీరు ఎందుకు చెప్తారు ఊరికే? నేను మంచి హీరోనే, నాకు తెలుసు. ఫ్లాప్ అయిపోతుందిలే నాకు తెలుసు. ఏమన్నా? ఏం లేదు సార్, అదే చెప్తాను సార్, భారీ హిట్ అయిపోయింది. ఎక్స్ట్రా ఫాలోయింగ్ ఉండే హీరో ఇక్కడ, ఫాలోయింగ్ ఉండే హీరో ఇక్కడ, జాగ్రత్తగా. ఓకే సార్, ఖాళీగా ఉండనే ఏం చేయాలి అర్థంగా. అవును, మన పాత ఫ్రెండ్స్కి ఒకసారి ఫోన్ చేద్దాం. ఎవరికి ఫోన్ చేద్దాం? హలో, హలో భవిష్. హలో డ్యూడ్, ఎట్లున్నావు? బాగున్నా భవిష్, చెప్పు భవిష్. ఏం లే డ్యూడ్, ఖాళీగా ఉండా, మాట్లాడతానా? అవునా భవిష్. భవిష్, లాస్ట్ టైం మనం గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు, నేను, మన జాన్ వచ్చినాడు, ఎవరో ఒకరు రాలేదప్ప. ఎవరో వాడు, ఎవరు డ్యూడ్? అది అదే ఎర్రగా ఉంటాడే. మనకంటే ఎర్రగా ఉండడు. మనకంటే కాదులే భవిష్, ఉంటాడు కానీ ఒక రకంగా. ఎవడు? కుమార్, కుమార్ డ్యూడ్. ఓ, వాడు భక్తుడు, చాలా పెద్ద. ఎప్పుడు చూసినా కూడా భక్తి అంటా అంటాడే వాడు. ఒకసారి జాన్కి కాన్ఫరెన్స్ పెట్టు. ఒక నిమిషం, ఒక నిమిషం. హలో జాన్. హలో భవిష్, ఎలా ఉన్నావు డ్యూడ్? ఎట్లున్నావు డ్యూడ్? ఫైన్ డ్యూడ్, నువ్వు ఎలా ఉన్నావు? ఎట్లా జరుగుతుంది బిజినెస్ అంతా? గొప్పగా జరుగుతుంది డ్యూడ్.
కోట్లలో సంపాదిస్తున్న దర్జాగా ఉంటున్నా, మరి నీ జీవితం ఎలా ఉంది? నాదేముంది చూడు, షూటింగ్స్ లో బిజీగా ఉంటారు, తెలిసిందే కదా. హలో జాన్. ఎవరు? నేను జాన్, ఎమ్మెల్యే జాన్. పవన్ నువ్వా? అవును జాన్. ఎలా ఉన్నా పవన్? బాగుండా జాన్. ఎమ్మెల్యే. అవును జాన్. మాకేమన్నా హామీలు? ఏం కావాలి మీకు? స్థలాలు కావాలా, భవనాలు కావాలా? నేను ఉన్నాను కదా. మీరు ఎమ్మెల్యే అండి, ఏమన్నా చేయగలరు? అవును కదా, మామూలే. ఏం కావాలా జాన్ నీకు? మాకు ఒక 50 ఎకరాల స్థలం కావాలి. నాకేం తీరు జాన్? పెద్ద నేషనల్ హైవే పక్కన 50 ఎకరాలు కావాలి మాకు. మనం ఇద్దరం పోతాం జైల్లోకి, అప్పుడు 50 ఎకరాలు అంటే ఏదో కొంచెం అడుగు జాన్, ఇప్పిస్తాను. సరే ఎమ్మెల్యే గారు, నాకు 5 ఎకరాలు కావాలి. ఓకే జాన్. ఓకే భవిష్. ఓకే డ్యూడ్. అవును డ్యూడ్, చాలా రోజులు నేను కలిసి కలుద్దాం. ఎప్పుడన్నా కలుద్దాం భవిష్, అందరూ కలుద్దాం. నువ్వు నేను జాన్ మాత్రమే కాదు, మనతో వాడు అయోమయంగా ఉన్నాడు, ఉన్నాడు కుమార్. కుమార్ కాదు, వాడు ఎప్పుడు చూసినా కూడా ఏదో మాట్లాడుతుంటాడే, కిషోర్. వాడే అయోమయం వాడు. అవును మళ్ళీ భక్తుడు. అవును. సరేనా, అందరూ కలుద్దాం ఒకసారి. సరే ఎప్పుడు కలుద్దాం? ఎప్పుడు కలుద్దాం? నేను షూట్స్లో బిజీగా ఉంటా కాబట్టి నెక్స్ట్ వీక్ అవుతుంది. నాకు అసెంబ్లీ అయిపోతుంది ఈ వారంలో, నేను ఫ్రీ అయిపోతాను. నువ్వు జాన్? నేను కూడా ఫ్రీగానే ఉంటానులే. సరే కలుద్దాం. ఓకే, 12వ తేదీ కలుద్దాం అంతా. సరే డన్. సరే బాయ్. బాయ్. స్తోత్రం 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 ప్రభా. ఈ ప్రపంచంలో అందరూ నశించిపోతున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా. ఎవరు? అరే ప్రసన్న, మేము రా. పవన్ గుర్తుపట్టలేదు డ్యూడ్. బాగున్నావు ప్రసన్న? చాలా రోజులు. ఎలా ఉన్నావు డ్యూడ్? ఎలా ఉన్నాడు? ఏందిరా ఇల్లేనా? కూర్చోండి రే. ఏందిరా ఇది ఇంతకీ ఇల్లేనా? ఇది డ్యూడ్ రేగిరిల్లు నువ్వు. ఏం ప్రసన్న రే? బాగున్నారా? బాగున్నా. ఇంట్లో ఏసీ కూడా లేదు కదరా రే, రేగులు ఇంట్లో వేడి. డ్యూడ్ అది సైకిలా? డ్యూడ్ ఇంకా సైకిలే, మేమందరం కార్స్ డ్యూడ్. బ్రాండెడ్ కార్స్, అతను మర్సిడీస్, రోల్స్ రాయ్స్, నేను ఆడి. ఏం డ్యూడ్ ఇంకా డ్యూడ్? ఇల్లేంట్రా ఎలా ఉంది? కొద్దిగా తుఫాన్ వచ్చిందంటే వెళ్ళిపోతుంది రైల్లో, నిలబడదు అసలు. ఈ టెక్నాలజీతో కడితే ఎలా ఉండాలి? మమ్మల్ని అడిగితే మేము మంచి కట్టించాలి కదరా. ఏంట్రా నువ్వు ప్రసన్న? నీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక నటన హీరో ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఒక్కసారి మాకు నువ్వు ఫోన్ చేసినావరా? చేసావా? ఏ ఎప్పుడు చూసినా ఏం చేస్తుంటారా ఇంట్లో నువ్వు? ప్రార్థన చేసుకుంటుంటాను. ప్రార్థన? ఏం మేము క్రైస్తవులు కదా, మేము ప్రార్థన చేయమా? ఏ నీ ప్రార్థన చేయను కానీ కానుకలైతే బోల్ పంపిస్తుంటాను రా. చాలా అది. అవునరా, లాస్ట్ టైం ఒక గట్టు కదా, ఎందుకురా నువ్వు రాంది? ఆ రోజు ఏం పని చేస్తా అంటే ఇంట్లో? అరే దేవుడి సేవ చేస్తానరా. దేవుడి సేవ అంటే? నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించి దేవుడి యొద్దకు నడపడంరా. సేవ అంటే ఇంటింటికి వెళ్ళి వీధి తిరిగి చెప్పు. సేవ అంటే అదేనా? చేశాను అదే, వీధి తిరిగి. అవునరా. రే మా రేంజ్ లేనిరా రే, ఎమ్మెల్యేనరా భవిష్, హీరో జోసఫ్, మన జాన్. ఏం రా, అంత మంచి రేంజ్లో ఉన్నాంరా, నువ్వేరా? సేవ అంటావు, వీధులు అంటావు, ఇల్లు అంటావు, మార్రా రే. మాతో అరే ప్రభు కొరకు ఒక ఆత్మనన్న ప్రభు యొద్దకు నడిపారేంట్రా? ఏనాడైనా ప్రభు యొద్దకు నడిపారేంట్రా? అరే కనీసం సువార్త ప్రకటించారా మీరు? సారీ డ్యూడ్, చాలా బిజీ. అరే నేను మనిషిగా చాలా బాధపడుతున్నాను, కానీ మిమ్మల్ని సృష్టించినందుకు, మీకు రూపం ఇచ్చినందుకు దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. నా కొరకు ఏమన్నా పని చేస్తారేమో అని చెప్పేసి మీ పట్ల ఎంతో ఆశ కలిగి ఒక అధికారంలో ఒక స్థాయిలో నిలబెట్టాడు రా దేవుడు. అది మర్చిపోయి ఏదో ఈ లోకంలో బ్రతుకుతున్నారు కదా, భ్రమలో బ్రతుకుతున్నారు. హలో, వస్తాను వస్తాను, ఒక 10 నిమిషాలు చిన్న మీటింగ్లో వచ్చేస్తాను. వచ్చేస్తాను. దయచేసి ప్రసన్న. అరే ఇది మీకు న్యాయంగా అనిపిస్తుంది ఏంట్రా? వింటాను. లోకం అంతా సంపాదించి మీ ప్రాణాలు పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండిరా? అరే ఈ లోకంలో పేరు కొరకు, డబ్బు కొరకు, అధికారం కొరకు మీరు కష్టపడుతున్నారే,
దేవుడు లేని జీవితం వ్యర్థమని తెలియదారా మీకు? అరే మీరు జ్ఞానంతో సంపాదించాలనుకుంటున్నారా డబ్బంతను? లేదురా, జ్ఞానమంతులు ఎవరు లేరు, దేవుడి కంటే జ్ఞానమంతులు ఎవరు లేరురా. అరే మీరు జ్ఞానమంతులు అంటున్నారు కదా, ఏ శాస్త్రవేత్త ఏ డాక్టర్ కూడా కనిపెట్టలేనిది కూడా దేవుడు కనిపెట్టాడురా. ఈ మనుషుడు చనిపోతే తిరిగి బ్రతికించమని చూద్దాం. మనుషులు సాధ్యం కాదురా, కానీ దేవుడికి సాధ్యం. మరణము జీవము ఆయన వశమై ఉన్నాయి కదా. మీరెందుకురా ఇంకా ఇంత అజ్ఞానులుగా బ్రతుకుతుంటారు? దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు కదరా మీ గురించి, నా గురించి. యవనులారా, నా కాడు మోయిట నరునికి మేలని చెప్పినప్పుడు మీరెందుకురా ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభు కార్యాన్ని? టైం లేదురా, మేము బిజీగా ఉంటాం. ఎప్పుడు చూసినా కూడా మాకు తినేదానికి టైం ఉండదురా. అరే చూడు, షూటింగ్స్లో చాలా బిజీగా ఉంటాం, ఎక్కడ నుంచి చేస్తాం చెప్పు. మీ అందరూ కూడా తమ సొంత కార్యాలు చూసుకొని ఏసుక్రీస్తు కార్యములు నిర్లక్ష్యపరిచేవాడు శాపగ్రస్తుడు కూడా కదరా. యెహోవా కార్యములు నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది కదరా. ఎందుకురా ఆయన కార్యాలు నిర్లక్ష్యం చేస్తారు? ఈ లోకమంతా సంపాదించుకోండి, మీ ప్రాణాలు పోగొట్టుకొని, డబ్బు ఎక్కడుందో తమ హృదయం అక్కడుందని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా మీ హృదయాలు కూడా అక్కడే ఉండి సుఖవంతమైన నిద్ర లేక నశించిపోయే వారిగా మీరు కూడా దరిదాపుగా దగ్గరలో ఉన్నారా? మీరు దయచేసి మారదవరా. ఈయన ఈసారి నుండి అన్నా సరే మీ సొంత కార్యాలను పక్కకు పెట్టి ప్రభు కార్యాన్ని తుదిముట్టిద్దాం. దయచేసి ఈ లోకరాజ్యంను ప్రభు రాజ్యంగా మారుద్దాం. ఈ లోకంలో మహారక్షణ కలుగచేసేవాడు ఆయనరా. దయచేసి ఆయన రాజ్యం కట్టడాకు మీరు కూడా సహకారులుగా ఉండి మీరు కూడా సువార్త ప్రకటించి అనేక ఆత్మలు రక్షించే వారుగా ఉండండిరా. హరే జాన్, భవిష్, పౌల్. హే ఏందిరా, రాజ్యము దేవుడు నువ్వు కట్టుకోరా రే. అరే ఒక ఎమ్మెల్యే అంటరా రే, నాకు ప్రజలు ముఖ్యం, అధికారం ముఖ్యం, నాకు పదవులు ముఖ్యం రా. ఓరా రే, నువ్వు నీ రాజ్యం కట్టుకోపరా రే. ఏ భవిష్ లేరా రే, వాంతో ఉంటే నువ్వు అట్లా పోతావు. భవిష్ భవిష్ ఉండు, ఆయన రాజ్యం కడదాం. నాకు సినిమా హీరో ఇక్కడ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలిసిన నాకు, ఆ ఫాలోవర్స్ వదిలేసి నిన్ను ఫాలో అయిపోవాలా? నేను నన్ను వదిలే డ్యూడ్, నన్ను వదిలే. ప్రభువా, అరే ప్రసన్న బాధపడకురా, నువ్వు చెప్పిన మాటలన్నీ నేను విన్నాను రా, అది చాలా నాకు హృదయానికి అత్తుకున్నాయి. ఇన్నాళ్ళు ఏదో జీవించేస్తాను, డబ్బు వల్లే సంతోషం అంతా వస్తుంది, ఏదైనా డబ్బు వల్లే సంపాదించగలమని దాని పట్ల నా పిచ్చి అంతా దాని పట్ల ఉండిపోయిందిరా. ఖచ్చితంగా నీ మాటలతో నన్ను మార్చావురా. దేవుడు రాజ్యాన్ని కట్టడానికి నేను సహాయపడతాను, దేవుడు నన్ను చేర్చుకుంటాడా? చాలా సంతోషకరమైన మాట మాట్లాడేవరా. దేవుడు చాలా మీని చూసి సంతోషిస్తాడురా. దేవుడు రాజ్యం కట్టడానికి నువ్వు సహకారిగా నిలబడినట్లయితే అనేక ఆత్మలు మన ద్వారా అనేకులను రక్షిస్తారురా. పద మన సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని యొద్దకు నడిపిద్దాం. యేసయ్య రక్షకుడు, ఆయన ధోరణి నిత్యరాజ్యం ఉంది. యేసయ్య రక్షకుడు, ఆయన ధోరణి నిత్యరాజ్యం ఉంది. యేసయ్య రక్షకుడు, ఆయన ధోరణి నిత్యరాజ్యం ఉంది. అయ్యా యేసయ్య రక్షకుడు, అయ్యా అయ్యా యేసయ్య రక్షకుడు, ఆయన ధోరణి నిత్యరాజ్యం ఉంది. అయ్యా యేసయ్య రక్షకుడు, అయ్యా ఆయన ధోరణి నిత్యరాజ్యం ఉంది. యేసయ్య రక్షకుడు, యేసయ్య రక్షకుడు. హలో, హలో ఎమ్మెల్యే గారా అండి? హలో ఎవరు సార్? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమా బాబు. సార్, మీరు అవినీతిగా సంపాదించిన ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ఆస్తి మాకు దొరికింది సార్. మీ అవన్నీ సీజ్ చేయబడ్డాయి. ఏందమ్మా? అలాగే మీ పదవి కూడా మీ దగ్గర నుంచి తీసివేయబడింది. నా పదవి పోయిందా? ఇదే నిజం సార్. మీ ఆస్తులన్నీ మేము కాజేశాం. అవునా? హలో, అరే ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు డ్యూడ్? హలో భవిష్, చెప్పండి. నీ సినిమాలన్నీ పోయినాయి, వేరే హీరోకి శాంక్షన్ చేసేసారు. డ్యూడ్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. మీరు నా మాట్లాడి నాతో కాదనుకుంటున్నారు. మీరు హీరో కాదు, జీరో అయిపోయారు ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నావు డ్యూడ్? అన్నీ పోయినాయి. ఎలా డ్యూడ్ పోయినాయి? ఓ మై గాడ్. ప్రియులారా, ఈ నాటిక గురించి
మీరు చూశారో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఇక్కడున్న వీళ్ళంతా కూడాను చదువుకునే రోజుల్లో వాళ్ళ టీచర్ గారు మీ ఆంబిషన్స్ ఏమిటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పారు. ఒకరు బిజినెస్ మ్యాన్ అని, ఒకరు దైవ సేవకుడని, ఒకరు పొలిటీషియన్స్ అని, ఇంకొకరు సెలబ్రిటీ అని, ఇంకొకరు ఏదవ్వాలి అనే కన్ఫ్యూషన్. ఈ విధంగా ప్రస్తుత సమాజంలో ఇలాగే ఉంది కదా. అయితే వాళ్ళందరూ స్నేహితులే. ఆ స్నేహితుల మధ్యన ఒక సేవకుడు, ఆయన మొదటి నుండి చాలా భక్తిగా ఉండేటటువంటి వాడు. ఆయన వాళ్ళతో తటస్థపడినప్పుడంతా ఉత్తమమైన దాన్ని మీరు ఎన్నుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడని ఆ మాటలు మాట్లాడుతూ ఆయన వారి మధ్యన ఉత్తముడుగా బ్రతికాడు. వాళ్ళ ఆయన జీవితాన్ని చూసి అందరూ మార్పు చెంది ఈ రోజున ప్రభులో వారు ఆ రీతిగా స్థిరంగా ఉండటానికి ప్రభులు వారు సహాయం చేశారు. ఈ రీతిగా మనం కూడా సమాజంలో ఉంటాం. ఎందరో మనకు స్నేహితులు, ఎందరో మనకు బంధువులు, వాళ్ళ మధ్యన ఒక మంచి భక్తి జీవితాన్ని జీవిస్తూ వాళ్ళను ప్రభు వైపు నడిపించాలి అనేది, అది ఒక్కటే ఉత్తమమైన మార్గమని తెలియచెప్పడం. ఈ నాటిక ద్వారా మీరు కూడా అనేకులకి సువార్తను ప్రకటించి ప్రజలను ఉత్తమమైన మార్గంలో నడిపించాలని మా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.